Hello friends, welcome back to our channel, Varshini All Over Talks. Today, we will show you how to prepare the pap chaar. I will show you how to prepare this video. Come on friends. This is a little prepare. This is how to prepare the pap chaar. Now, I will show you how to prepare the pap chaar. I will show you how to prepare the pap chaar. ఇలా కొత్త చింతపండుతో మనం సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఒలిచి దీన్ని మొత్తం ఇదంతా చెక్కంతా తీసేసి నీట్గా ఒలిచి పెట్టుకోవాలన్నమాట. ఇది మొత్తం ఒలిచి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా మొత్తం ఒలుచుకున్నాక మనకి ఇలా రెడీ అయిపోతుంది. చెక్కంతా తీసేసినాక ఇలా ఉంటుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం వాటర్లో నానబెట్టి చూసుకోవాలి. వేరే ఒక బౌల్లో వేసుకొని ఇలా ఒకసారి ఇలా ఇలా అనేసి ఇంక ఈ వాటర్ని పడేసి మళ్ళీ వాటర్ వేసి ఒకసారి వాటర్ పోసి కడిగి పడేసుకున్నాక మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసి దీన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాక మనం పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో మనకు ఎంతైతే సాంబార్ చేయాలనుకుంటున్నామో అంత మనం పప్పు తీసుకోవాలి. నేనైతే ఒక బౌల్ పప్పు వేసాను. ఇంకొక హాఫ్ బౌల్ ఒకటిన్నర బౌల్ కప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పును నీట్గా కడిగేసుకొని పెట్టుకుందాము. ఇలా పప్పు కడిగి పెట్టుకున్నాక దీంట్లో మనం వాటర్ వేసుకోవాలి. మనకు పప్పు ఉడికే అంత వాటర్ వేసుకోవాలి. ఇలా పప్పు ఉడికేంత వాటర్ వేసుకున్నాక ఇంక ఇప్పుడు ఈ వాటర్లో మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, కరివేపాకు కూడా ఇవన్నీ వేసుకొని ఈ పప్పులో ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అవి కట్ చేసి నేను ఈ పప్పులో వేస్తాను. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ పప్పులో వేసుకుందాము. ముందుగా అయితే టమాటాలు వేస్తున్నాను కట్ చేసినవి, అలాగే ఉల్లిపాయలు, ఇంకా పంచిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ దీంట్లో వేస్తున్నాను. ఇలా వేసినాక దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ చూసి వేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా నేను ఈ పప్పులోనే వేస్తున్నాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం నూనె వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవడమే. ఒక 3-4 విజిల్స్ రాగానే మనకు పప్పు ఉడికిపోతుంది. అప్పుడు మనం దింపేసుకొని ఇంకా దాన్ని మళ్ళీ మనం చార్జ్ చేయాలి. ఇప్పుడైతే నేను దీన్ని స్టవ్ పైన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేశాను. ఇది మనకు 3-4 విజిల్స్ వచ్చే వరకు ఇంక ఇలాగే పెట్టేసుకోవాలి. తర్వాత మనం అది ఆవిరంతా వెళ్ళిపోయాక మూత ఓపెన్ చేసి చూసుకొని పప్పు మెదిగిందా లేదా చూసుకొని మనం దాన్ని మళ్ళీ చారులాగా చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది స్టవ్ పైన ఉడికించుకుందాము. మనకు పప్పు ఉడికేలోగా మనం పప్పుచారులోకి కావాల్సినవి ఈ ముల్లంగి, మునక్కాయలు, వంకాయలు, క్యారెట్, బీన్స్ ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకుందాము. పప్పుచారులో ఇవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి మనకు లేవు అంటే నార్మల్గా అయినా ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇవి ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టేసుకుంటాను. మనకు పప్పు ఉడికిపోయింది. ఇలాగా మనం ఇది ఆవిరంతా తీసేసుకోవడానికి ఒకసారి ఇలా ఓపెన్ చేసామంటే మనకు ఆవిరంతా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినాకనే మనం ఓపెన్ చేయాలి. కుక్కర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం చింతపండు నానేసుకున్నాం కదా, ఈ చింతపండును మెత్తగా నానిపోయింది. దీన్ని ఇలా మెత్తగా పిసికేసుకొని ఇంకొక బౌల్లోకి ఈ రసాన్ని మనం షిఫ్ట్ చేసుకోవాలి. మనం ఎంతవరకు అయితే పులుపు తినగలుగుతామో అంతవరకు దీన్ని ఇలా పిసేసుకొని రెడీ చేసుకోవాలి ఈ పులుసుని. చూడండి, మనకు పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇది ఇలా పప్పు గుజ్జుతో మనం దీన్ని కొంచెం ఇలా నలిపేసుకోవాలి. మనకు అన్నీ ఈక్వల్గా మెత్తగా అయిపోతాయి అన్నమాట.
ఇలా మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఇంకా మనం ఇంకా కొన్ని కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. మనకు పులుపుకు సరిపడంత వాటర్ వేసుకొని దీన్ని కొంతసేపు మనం స్టవ్ పైన మరగబెట్టుకోవాలి. లేదంటే ఇంకా డైరెక్ట్ తాలింపు వేసైనా మనం మరగబెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను తాలింపు ఎలా వేయాలో మీకు చూపిస్తాను. మనకు తాలింపు కోసం నేను ముందుగా చూపించాను కదా మీకు, మునక్కాయలు, ముల్లంగి, క్యారెట్, బీన్స్ అలాగే వంకాయలు కట్ చేసి ఉప్పేసి వాటర్లో పెట్టుకున్నాను ఇవన్నీ. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఇవన్నీ మనకు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను స్టవ్ పైన గిన్నె పెట్టేసుకున్నాను, ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ వేడయ్యాక ఈ వెజిటేబుల్స్ దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనం నార్మల్గా పక్కన వేరే గిన్నెలో ఉడకబెట్టేసుకొని మనం పప్పు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని స్టవ్ పైన పెట్టి మరగనియొచ్చు. నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా వేస్తున్నాను. మనకు ఆయిల్ వేడైపోయింది, నేను ఇప్పుడు ముందుగా పోపు గింజలు వేస్తున్నాను, అలాగే ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ కూడా ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి. కొంచెం వేగాక ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేస్తున్నాను, అలాగే వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు, ఈ ఉప్పు అన్నది ఇది ముక్కలకంతా మంచిగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది, అందుకనే ఇది ఉప్పు వేశాను. కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం దానిపైన మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది మనకు కొంచెం మగ్గింది. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా దీంట్లో వేసుకుందాం. కొంచెం జీలకర్ర, వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం. పసుపు వేసినాక ఇప్పుడు మళ్ళీ మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసము, పప్పు అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని దీంట్లో వేసేసుకోవాలి. అంటే సో ఇవన్నీ ఇలా వేసుకొని ఇంకా దీన్ని ఒక 5-10 మినిట్స్ అలా మరిగించుకుంటే మనకు మంచి టేస్టీ పప్పుచారు రెడీ అయిపోతుంది. చూడండి ఇది మనం వేసుకున్న ముక్కలన్నీ ఇలా పైకి ఎలా కనబడుతున్నాయో, ఇవి రసంలో మంచి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఒక 5-6 మినిట్స్ అలా దీన్ని కొంచెం మరిగించుకుందాము. పాపడాలు వేయించుకుందాము. పప్పుచారు అయ్యేలోగా మనం పాపడాలు వేయించేసుకుందాము. నేను కడాయిలో ఆయిల్ వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. సో నేను వేయించాలనుకున్న పాపడాలు ఇక్కడ ఉన్నాయి. మా పాపకి పాపడాలు లేనిదే పప్పుచారు అన్నం తినదన్నమాట. అది ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్టు పాపడాలు లేనిది పప్పుచారు అన్నం తినదు మా పాప. అందుకని తన కోసమని నేను ఇప్పుడు పాపడాలు కూడా రెడీగా వేయించి పెడుతున్నాను. సో మనకు ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటూ పాపడాలు వేయించుకుందాము. Thank you.
ఇంకా మనకు పాపడాలు వేయించేసుకోవడం కూడా రెడీ అయిపోయింది. ఇంకా మన పప్పుచారు అవ్వడమే ఆలస్యం. మనం వేడివేడి అన్నంలో పప్పుచారు పాపడాలు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీ రెసిపీ. మనకు పప్పుచారు కూడా మరిగిపోతుంది చూడండి. మనకు ఎంతో కష్టమైన పని కాదు, అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని చేసేసుకోవచ్చు ఈజీగా. ఇది కొంచెం మరగంగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి మనకు పప్పుచారు ఎలా మరిగిపోతుందో. మనకు మునక్కాయలు కూడా ఉడికిపోయినాయి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మనం సాంబార్ రెడీ అయిపోయింది పప్పుచారు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఇంకా మన పాపడాలు వేయించుకొని మనం కూడా ఇలా పప్పుచారుతో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీనిపైన కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.